మిల్లీమీటర్. నువ్వెందుకు మా వెనకాల వస్తున్నావు? వెళ్ళి పాస్. నా మనసుకు నచ్చిన రూట్ లో వెళ్తున్నాను తప్ప. హలో, ప్లీజ్ హెల్ప్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ హియర్. ఏంటయ్యా నువ్వు, ఈ సిటీలో ఒకే ఒక అంబులెన్స్ ఉందా? సార్, ఊరంతా నీళ్లతో నిండిపోయింది, నన్నేం చేయమంటారు సార్? వర్షంలో ఏం చేయాలో తోచట్లేదు. చాలా పెంచుకోండి. ఏమైంది పని? ఇదిగో ఇలాగా మాట్లాడు పని. ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్ తీసుకురావడం అడ్వైజబుల్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా, ఉమ్మడి పోతుందయ్యా. హలో శ్వేత, 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 శ్వేత. అరియా, మేము పీటీ హాల్కి తీసుకెళ్తున్నాం. లేండి లేండి, ఇక్కడ 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 టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోవడం. అరియా, మేము పీటీ హాల్కి వచ్చేసాం. నిఖిల్, వెబ్కి ఆన్ చేయి. పని, వేరే దారి లేదు. డాక్టర్స్ హాస్పిటల్స్ లేని రోజులు కూడా ఎన్నో ప్రసవాలు జరిగాయి తెలుసు కదా. ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే. వెంకట్, నువ్వు టవల్స్ పెట్టరా. మిల్లీమీటర్, నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్ వేణులు పట్టుకురా. పని, నువ్వు శ్వేత మీద షీట్ తినకపో. అక్క, పుష్ చెయ్యి. పుష్ చెయ్యి. కమ్ ఆన్ శ్వేత, పళ్ళు కాబట్టి పుష్ చెయ్యి. పుష్, పుష్, కమ్ ఆన్, పుష్, పుష్ చెయ్యి, పుష్ చెయ్యి. నా వల్ల కావట్లేదు. పని, క్రౌనింగ్ అవుతుందని చూడు. క్రౌనింగ్ అంటే? ఈ పిక్చర్ చూడు, తల బయటకు వచ్చిందేమో చూడు. లేదు, నో క్రౌనింగ్, క్రౌనింగ్ అవ్వలేదు. శ్వేత, ప్లీజ్ పుష్. శ్వేత, కమ్ ఆన్, పుష్, కమ్ ఆన్ శ్వేత, పుష్. అయ్యో, టైడ్ అయినట్టుంది రియా. తను లేపండి నాన్న, తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది వ్యాక్యూమ్ కప్ప పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది. వ్యాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వ్యాక్యూమ్ కప్ప అదేంటి, దాంతో ఏం చేస్తారు చెప్పు. ఐ షో యు. మదర్ వాళ్ళ బిడ్డని బయటికి పుష్ చేయాలన్నప్పుడు ఒక వ్యాక్యూమ్ కప్ ని లోపలికి పంపిస్తారు. అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయచ్చు. ఇదిలే చేయగలను. ఐ కెన్ డు దిస్. ఎలా? వాక్యూమ్ క్లీనర్ సార్. వాక్యూమ్ క్లీనర్? వాక్యూమ్ క్లీనర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. పని, ఏదైనా ప్రెషర్ ని కంట్రోల్ చేయగలను. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ఉందా? నా ఆఫీస్ రూమ్ లో ఉంది. వెంకట్, నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో ప్లీజ్. కమాన్ శ్వేత, పుష్, పుష్, పుష్ శ్వేత, కమాన్ శ్వేత, కమాన్, కమాన్, కమాన్ శ్వేత, పుష్ శ్వేత. ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు. రియా, ఏమైంది? కరెంటు పోయింది. మరి వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? వెంకట్, నువ్వు వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ తీసుకురా. పవర్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా? మిల్లీమీటర్, నువ్వు వైరస్ ని బయటికి లా. కమ్ ఆన్, క్విక్ సార్. బయటికి వెళ్ళండి సార్, బయటికి వెళ్ళండి సార్. చెప్పేది వినండి, బయట. యు మాలిక్యూల్, చెప్పేది వినండి, బయటికి వెళ్ళండి సార్. చెప్పేది వినండి, బయటికి వెళ్ళండి సార్. ఈ వైరస్ కాదు, నేను కనిపించిన వైరస్ ఇన్వర్టర్. త్వరగా తీసుకురా, పో. సారీ సార్. హే నిఖిల్, హాస్టల్ లో మన వాళ్ళందరినీ లేపు. దొరికిన కార్ బట్టేసి అని తీసుకురా. ఓకే, ముఖ్యంగా ప్రెషర్ కేసు తీసుకురా. ఓకే, ఓకే. ఎమర్జెన్సీ, అందరూ వెంటనే పీటీ హాల్ కండి. పాడి ఎక్కడ? సార్, 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 ఇక్కడ ఉన్నాను సార్. నిఖిల్, అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయి. ఇదిగో పాడి, ఇదిగో వాక్యూమ్ క్లీనర్. వెంకట్, నీ కెమెరాకి యూజ్ చేసే లెన్స్ క్లీనర్ తీసుకురా. యు మీన్ బ్లోవర్? యా, ఓకే. పాడి, ఇదిగో బ్లోవర్.
గుడ్. ఈ ప్రెషర్ గేజ్ ని వాక్యూమ్ క్లీనర్ పైప్ కి ఫిట్ చేయి. ఓకే. ఇది రెడీ. స్విచ్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ ని కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చేయి. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయి. లవ్ యు బాని వెంకట్. ఇప్పుడు ఆన్ చేయి. సరే. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే. వెంకట్ ఆన్ చేయి. ఓకే. Come on, Shweta, push che. Push che. Let her get bitty ki chana prabha da. Come on, Shweta, push. Bitta party ki rada start in, Shweta. Come on, Shweta, push. Come on, come on, Shweta, push. వెంకట్ ఆఫ్ చెయ్. ఆఫ్. పెట్టి బొడ్డు తన్ని కట్ చేయండి. వెంకట్ క్లిప్ పెట్టు. సిజర్స్ తీసుకురా. బీ కేర్ఫుల్. చూసి జాగ్రత్త. సెంటర్. రియా బిడ్డను కానీ ఏడవడం లేదు. చామ్ చామ్ చూడరా. పని బిడ్డ వీపుని నెమరు. లేదు, కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పని. కమ్ ఆన్ చామ్. బాబులో ఏ చలనం లేదు. బాధపడదు శ్వేత. ఆలిస్ మేలు చెప్పు. ఆలిస్ మేలు చెప్పు. తన్నాడు. ఏంటి బాబు తన్నాడు. ఆలిస్ వెళ్ళను. ఆలిస్ వెళ్ళి ఆలిస్ వెళ్ళి ఆలిస్ వెళ్ళి ఆలిస్ వెళ్ళి ఆలిస్ వెళ్ళి ఆలిస్ వెళ్ళి
వైరస్ కనుక నా మనవడు ఇంజనీర్ కావాలని చెప్పాలి, డిప్ప మీద ఒక్కడిద్దాం రెడీగా ఉన్నాను. కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విని మేము ఆశ్చర్యపోయాను. చూసాకి ఏమవ్వాలి అనిపిస్తుంది, అది ఎవరా బంగారు? ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ యూ. నువ్వు కాలేజీకి వచ్చిన మొదటి రోజు నన్ను ఒక ప్రశ్న అడిగావే, స్పేస్ లో పెన్సిల్ ఎందుకు యూజ్ చేయకూడదని. స్పేస్ లో పెన్సిల్ బుడుకు విరిగిపోతే జీరో గ్రావిటీలో అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కళ్ళల్లోనో ముక్కులోనో లేదా అక్కడ ఉన్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్యాడల్లోనో ఇరుక్కుని అవి డామేజ్ అయ్యే ఛాన్స్. యు నో దట్ యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్. యు కెనాట్ బి రైట్ ఆల్ ద టైమ్. యు అండర్స్టాండ్? This is an important invention. Understand? Yes, sir. My director said, you are putting an extraordinary student. What is it? What is it? అన్నా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ పంచబట్ల సారంగపాణి. సార్ వన్ ఫోటో ప్లీజ్. మర్చిపోలేని మూమెంట్స్ లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను. ఏం ఎమోషన్స్! ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం సంతోషం, మరో పక్క విడిపోతున్నామన్న బాధ. అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాము. కానీ పాణిని చూడడం అదే ఆఖరిసారి అవుతుందని ఊహించలేదు. ఇలాంటి వడే లెన్స్ కూడా నడపగలటం.
ఇవన్నీ పానీ లీలలే, వాడు ఇక్కడెక్కడ ఉండింటాడు. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, పానీ ఐ మీన్ పంచబట్ల సారంగా పానీ ఎక్కడ ఉంటాడు కదా సార్? చూడడానికి స్మార్ట్ గా ఉంటాడు, మాటి మాటికి ఆలిస్ విల్ ఆలిస్ విల్ అంటాడు. చిన్న వయసులో ఆయన్ని పప్పు పప్పు అని పిలిచేవారు. కూల్ కూల్ కూల్, నాతో రండి. హలో బ్రదర్, పానీ ఎక్కడ? వెంకట్ గారు ఇటు చూడండి, మీ బుక్స్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చదువుతారు. నిఖిల్ గారు ఇటు చూడండి, మీ బ్లాగ్ ఆయన రోజు చూస్తుంటారు, మీ రీసెర్చ్ గురించి పిల్లలతో గొప్పగా చెప్తారు. ఈ హెల్మెట్ జ్ఞాపకం ఉందా? మీదే పోయిందనుకున్నారా? ఎవరు నువ్వు? మా పేర్లన్నీ నీకెలా తెలుసు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదు. ఎలా పడతారు? మిల్లీమీటర్ని ఇప్పుడు సెంటీమీటర్ అయ్యాను కదా. మిల్లీమీటర్? ఎన్ని కిలోమీటర్లు నువ్వు ఎప్పుడు దాటొచ్చావరా? ఒకరోజు ఒక లెటర్ ట్రైన్ టికెట్ తో వచ్చింది. స్కూల్కి వెళ్ళాలనుందా, ఈ ట్రైన్ ఎక్కని. ఎక్కేసా? వేమర్ పద్యలాగా సింపుల్ గా ఫ్లాష్ బ్యాక్ చెప్పేశాడు. సారీ, పన్నెనదా? ఎక్కడున్నాడా? మొద్దు ఆపరేట్ చేయి. డైలీ నువ్వు నా కల్లో అదే స్కూటర్ మీద పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు. హెల్మెట్ అలా తీసి కిస్ చేయడానికి దగ్గరకు వస్తావు. ఒక గుడ్ బై అయినా చెప్పితే నీ సొమ్మ ఏమైనా పోయేదా? సారీ. నీకు పెళ్ళైందా? పెళ్ళి కాలేదు. నీకు? ఆయనంత పనైంది, వద్దు. సో చెప్పు. ఏం చెప్పను? ఏం లేవా? అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నా. ఎవరు? మైసమని. మొద్దు ముక్కు ముక్కు గుద్దుకోలేదు, చూసావా? నిజమే. దట్స్ రైట్. రే పాణి. హాయ్ వెంకట్. హాయ్ వెంకట్. ఆగ్రా, నీ పని చెప్తాను. హే, నేను చెప్పేది విన్న. హే, నువ్వేం చెప్పకలేదు. హే నిఖిల్. బాదండి, నా పేరు చెప్పి ఇంకో నాలుగు బాదండి. పారిపోతావరా? మిస్ చేసావరా? రే తోకలేని కోతులు, హ్యావింగ్ ఫన్నా? హే సైలెన్సర్. పంచబట్ల సారంగా పాణి. నమస్తే మాస్టరు. ఎంత ఎత్తిదిగిపోయారో. పల్లెటూరులో స్కూల్ టీచర్. ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్, కరెక్టేనా?
మన ఇద్దరం ఒకే రోజు ట్రైన్ ఎక్కాం, కానీ నీ ట్రైన్ రివర్స్ వెళ్ళిపోయింది. ఇంజనీరింగ్ నుంచి స్కూల్ టీచర్. నీ శాలరీ ఎంత పాణి? 5,000 ఉంటుందా? అది నాకు జస్ట్ $100. నా కొడుకు పాకెట్ మనీ నీ శాలరీ కంటే ఎక్కువ. ఓవర్గా బిల్డప్లు ఇవ్వద్దు, ఆపరా. రే, ఎవడరా బిల్డప్లు ఇచ్చింది? ఈడే ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చేస్తాను, ప్రపంచాన్ని మార్చేస్తాను అన్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ముడ్లు కడుగుతున్నాడు ఆల్మోస్ట్ గా. ఆయా రే, ఈ తెంగిరోడు నువ్వు వేసేస్తావా నన్నే సమంటావా? ఆ రోజు నేను చెప్పింది గుర్తుందా? ఒక రోజు మీరంతా ఏడుస్తారు, నేనే నవ్వుతానని. ఇందులో ఒక సైన్ పెట్టు, ఒప్పుకో నువ్వు ఓడిపోయావు నేను గెలిచానని. డిక్లరేషన్ ఆఫ్ డిఫీట్. రే, అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చాడ్రా వీడు, మెంటల్రా వీడు. రే, ఇది వైరస్ వాడే పెన కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? కొట్టేసావా? అది అయినా, దిస్ ఇస్ ఫర్ విన్నర్స్ నాట్ ఫర్ లూజర్స్. నాన్న పానీపూరి, నా దగ్గర ఓడిపోయినందుకు సిగ్గుపడకే. నీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, స్కూల్కి డొనేషన్ కావాలన్నా, డోంట్ హెసిటేట్ టు కాల్ మై అసిస్టెంట్, ఓకే? క్యాచ్ ఇట్, ఫన్నీ గైస్. ఏ ఫర్ యాపిల్ బి ఫర్. వీడు అసలు మారనే లేదురా. రే, ఆ తింగిరణ వదిలేరా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు బాగా రిలీఫ్గా ఉంది. నీ పేరు పంచబట్ల సారంగ పని కాదు, ఇంకా నయో పెళ్ళైన తర్వాత రియా పంచబట్ల కంచుబొట్ల అంటే. అవును, నీ అసలు పేరేంటి? కొసెక్సీ పచ్చి పులుసుల. పచ్చి పులుసుల? అవును రియా, పచ్చి పులుసుల. నువ్వు సైంటిస్టా? నీ పేరు మీద 400 పేటెంట్స్ ఉన్నాయా? అవును. పెళ్ళయ్యాక నీ పేరు నా పేరు వెనక పెట్టుకోను. నువ్వు ఉండ శ్రీనివాస్ వెతుకుతున్న పచ్చి పులుసులు నువ్వేనా? అంటే జాపనీస్ వెతికేది నేనేనా? యా, ఐ థింక్ సో. నీకెవరో రసం పులుసుని పేరు పెట్టారు. నువ్వు ఆగు తల్లి, నువ్వు సైంటిస్టా టీచరా? రెండు సైంటిస్ట్నే, కానీ పిల్లలకి పాఠాలు కూడా చెప్తుంటాను. అంటే నువ్వేనా కొసక్సి పచ్చి పులుసులా? అవునరా, అవును. సార్ ఉండు, నేను ఫోన్ చేస్తాను. మిస్టర్ పచ్చి పులుసులా, మీరా? నమ్మలేకపోతున్నాను. సారీ మిస్టర్ శ్రీనివాస్, మీ కంపెనీ డీల్ నేను సైన్ చేయడం కుదరదు. వై సార్, ఏమైంది? ఎలా సైన్ చేయమంటావు? నా పెన్ను నువ్వు తీసుకెళ్ళిపోవు కదా. నేను పెన్ను తీసుకోవడం ఏంటి సార్? ఐ డిడ్ గెట్ యు. మీ చేతిలో ఉంది కదా వైరస్ ఇచ్చిన పెన్ను. మిస్టర్ పచ్చి పులుసుల. హాయ్ మిస్టర్ శ్రీనివాస్. ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ కామన్ కదరా. దట్స్ ఎ గుడ్ వన్. ఐఎమ్ కంప్లీట్లీ ఫ్లోర్డ్ పని. ఓ సారీ పచ్చి పులుసులా, ఐ హోప్ మన ప్రాబ్లమ్స్ వల్ల. రే రే పాణి, సారీ పచ్చి పులుసు సార్, నా జాబ్ పోతుంది సార్, మై ఫ్యామిలీ. పాణి ఆనంద స్వామిజీ చెప్పింది కరెక్ట్, గెలుపు వెనకాల పరిగెత్తకు, జ్ఞానం పెంచుకో, గెలుపు ఆటోమేటిక్ అని వెనకాల వస్తుంది.